రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి ఒక్కసారిగా భయానకంగా పెరిగింది వెల్లువల కేసులు నమోదయ్యాయి ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఇదివరకెప్పుడూ లేనని కేసులు వెలుగు చూశాయి ఇదివరకు నమోదైన పాత రికార్డులన్నీ బద్దలు కొట్టేశాయి మునుముందు కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరగడం ఖాయమనే అనే నిచ్చినట్టయింది ఒక్క రోజులో ఈ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటం పట్ల వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు ఇప్పట్లో కరోనా తగ్గుముఖం పట్టకపోవచ్చని అంచనా వేస్తున్నారు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల మధ్య కాలంలో రాష్ట్రంలో ఏకంగా తొంభై ఎనిమిది కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఇది ఒక రికార్డు ఇంతకుముందు ఈ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు అత్యధికంగా ఎనభై మూడు కేసులు నమోదు కాగా ఈసారి ఆ సంఖ్యను అధిగమించాయి కొత్త కేసులు ఫలితంగా ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య మూడు వేలను దాటేసింది మూడు వేల నలభై రెండుకు చేరింది అదే సమయంలో వేర్వేరు హాస్పిటల్స్ నుంచి డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్యలో కూడా ఆశించిన స్థాయిలో పెరుగుదల కొనసాగుతూనే ఉంది ఇప్పటిదాకా నమోదైన మొత్తం మూడు వేల నలభై రెండు పాజిటివ్ కేసుల్లో యాక్టివ్ గా ఉన్నవి ఎనిమిది వందల నలభై ఐదు మిగిలిన పేషెంట్లలో రెండు వేల నూట ముప్పై ఐదు మంది కరోనా బారి నుంచి పూర్తిగా కోలుకున్నారు హాస్పిటల్స్ నుంచి డిశ్చార్జ్ కూడా అయ్యారు అయితే ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా మరణించిన మొత్తం కరోనా వైరస్ పేషెంట్ల సంఖ్య అరవై రెండుకు చేరుకుంది ఇరవై నాలుగు గంటల్లో కృష్ణ చిత్తూరు జిల్లాలో ఒకరు చొప్పున మృతి చెందినట్లుగా వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు విడుదల చేసిన తాజా బులెటిన్ స్పష్టం చేసింది ఇరవై నాలుగు గంటల్లో నలభై మూడు మంది డిశ్చార్జ్ అయినట్లు పేర్కొంది కర్నూలు జిల్లాలో అత్యధిక డిశ్చార్జ్ నమోదైనట్లు తెలుస్తోంది కాగా విదేశాల నుంచి ఏపీకి తిరిగి వచ్చిన వారిలో నూట పదకొండు మందికి ఇప్పటిదాకా కరోనా వైరస్ సోకిందని వారంతా హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారని అధికారులు చెప్పారు మహారాష్ట్ర గుజరాత్ కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు చేరుకున్న వారిలో ఇప్పటిదాకా నాలుగు వందల పద్దెనిమిది మంది కరోనా వైరస్ బారిన పడ్డారు ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య రెండు వందల ఇరవై ఒకటి ఇరవై నాలుగు గంటల ఎనిమిది మంది డిశ్చార్జ్ అయినట్లుగా అధికారులు తమ లో పేర్కొన్నారు ఇక జూన్ లోగా దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది అంటూ వార్తలొస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో రోజువారీ కేసుల్లో పెరుగుదల చోటు చేసుకోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది